నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాముఖ్యత ఏంటి? మల్లారెడ్డి యూనివర్సిటీలో స్టూడెంట్స్ స్టడీస్తో పాటు అదనంగా వారు కల్పిస్తున్న అవకాశాలు ఏంటి? మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్కి ఉన్నత విద్య అలాగే ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతలు, కోర్సుల ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై వివరాలు అందించేందుకు మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ హెచ్ఓడి డాక్టర్ విద్యాసాగర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే విద్యాసాగర్ గారు. అసలు మల్లారెడ్డి యూనివర్సిటీ గురించి అలాగే మల్లారెడ్డి యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూషన్స్ గురించి వివరిస్తారా? యాక్చువల్గా మల్లారెడ్డి యూనివర్సిటీ 2020లో స్టార్ట్ చేశారండి. ఇది ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ స్టేట్. అండర్ తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ కింద ఫామ్ అయింది. యాక్చువల్గా మల్లారెడ్డి యూనివర్సిటీలో 6 స్కూల్స్ ఉంటాయండి. అది ఫస్ట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ సైన్సెస్, అలాగే స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్. ఒక్కొక్క స్కూల్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ యూజీ ప్రోగ్రామ్, దాన్నే మనం డిగ్రీ ప్రోగ్రామ్ అంటారు. అలాగే పీజీ ప్రోగ్రామ్, అలాగే రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి. సో మనం ఫస్ట్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకుంటే, సో యూజీ ప్రోగ్రామ్ కింద ఆల్ బీటెక్ కోర్సెస్ ఉంటాయండి. ఎస్పెషల్లీ మా యూనివర్సిటీ టోటల్ సిఎస్సీ అలాగే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కోర్సెస్ని ఫోకస్ చేశారు. లైక్ సిఎస్సీ కానీ, ఐటీ కానీ, ఏఎంఎల్ కానీ, అలాగే సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా సైన్స్ కానీ. సో ఇలాగా టోటల్గా ఫోకస్ అంతా కూడా కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెసే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ అగ్రికల్చర్కి వచ్చేసరికి బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, అలాగే ఫుడ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, వీటి మీద ఎక్కువ ఉంటుంది. సో మనకి నెక్స్ట్ మేనేజ్మెంట్ సైన్సెస్కి వచ్చేసరికి టోటల్ బీబీఏ అండ్ ఆల్సో ఎంబీఏ కోర్సెస్ అండ్ ఆల్సో బీకామ్ కోర్సెస్, అలాగే పిహెచ్డి కోర్సెస్ కూడా ఉంటాయండి, ఎస్పెషల్లీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో. సో అలాగే సైన్సెస్కి వచ్చేసరికి బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ ఉంటుంది, బీఎస్సీ కంప్యూటర్స్ ఉంటుంది, అలాగే డిగ్రీలోనే 3 ఇయర్స్ ప్రోగ్రామ్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఎస్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో అలాగే స్కూల్ ఆఫ్ కామర్స్ కింద మనకి బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ టాక్సేషన్, బీకామ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, ఇలాగ కామర్స్ కోర్సులన్నీ ఉంటాయండి. టోటల్ ఇది టోటల్ 6 స్కూల్స్ ఉంటాయండి మన మల్లారెడ్డి యూనివర్సిటీలో. అలాగే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, అలాగే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్తో పాటు ఎలాంటి ప్రోగ్రామ్స్, ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ మీరు అందిస్తున్నది ఏంటి? స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వచ్చేసరికి వాళ్ళు చెప్పినట్టుగా యూజీ ప్రోగ్రామ్స్, పీజీ ప్రోగ్రామ్స్, అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్స్, దీన్నే రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అంటారండి. మనం ఫస్ట్ యూజీ ప్రోగ్రామ్స్ తీసుకుంటే బీబీఏ ఉంటుంది, అలాగే బీకామ్ ఉంటుంది. సో బీబీఏలో మేము 3 ఇయర్స్ ప్రోగ్రామ్స్, అలాగే 4 ఇయర్స్ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. సో 4 ఇయర్స్ ఏంటంటే దీన్ని హానర్స్ ప్రోగ్రామ్ అంటారు. అలాగే బీబీఏలో డిఫరెంట్ వర్టికల్స్ ఉంటాయి. మనకి మార్కెటింగ్ కానీ, హెచ్ఆర్ కానీ, ఫైనాన్స్ కానీ, బిజినెస్ అనలిటిక్స్ కానీ, సో ఇవన్నీ కూడా మేము స్పెషలైజేషన్స్ కింద ఆఫర్ చేస్తున్నాం. దీన్ని ఏమన్నామంటే బీబీఏ మల్టిపుల్ స్పెషలైజేషన్స్ కింద ఆఫర్ చేస్తున్నాం. అలాగే ఈ ఇయర్ బీబీఏలో ఒక 3 ప్రోగ్రామ్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసామండి, అదే యూజీ ప్రోగ్రామ్లో. సో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, అలాగే బీబీఏ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, అలాగే బీబీఈ ప్రోగ్రామ్ అండి. దీన్ని బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటారు. ఇది ఎస్పెషల్లీగా బిజినెస్ చేయాలన్న స్టూడెంట్స్కి, లేకపోతే స్టార్టప్ చేయాలన్న స్టూడెంట్స్కి, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్ అవుదామన్న స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రామ్ ఫోకస్ అవుతుంది, అదే బీబీఈ ప్రోగ్రామ్. అలాగే దీంతోపాటుగా కామర్స్ ప్రోగ్రామ్, బీబీఏ బీకామ్ కంప్యూటర్స్ ఉంటుంది, అలాగే బీకామ్ టాక్సేషన్స్ ఉంటాయి. సో దీంతోపాటుగా ఎంబీఏ కూడా ఉంటుంది, దీని పీజీ ప్రోగ్రామ్ అంటారండి. ఎంబీఏలో డిఫరెంట్ వర్టికల్స్ ఉంటాయి, దాన్ని మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్, బిజినెస్ అనలిటిక్స్ ఉంటాయి. అలాగే పిహెచ్డి కూడా మేనేజ్మెంట్ స్టడీస్లో రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. సో ఇవన్నీ కూడా మనకి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో పూల్ అయి ఉంటాయండి. కాలర్ రెడీగా ఉన్నారు సూర్యాపేట నుంచి, అజయ్ గారు. హలో. హలో, నమస్కారం సార్. మాట్లాడండి సార్తో. నమస్తే సార్. నమస్కారం సార్. సార్, మా పాప మన యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీని మెడికల్ బయోటెక్నాలజీ చేస్తుంది సార్. ఏదండి? మెడికల్ బయోటెక్నాలజీ. మెడికల్ బయోటెక్నాలజీ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్. ఓకే. అయితే నెక్స్ట్ అది అవకాశాలు ఉందంటే గవర్నమెంట్ జాబ్ పర్పస్ కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ జాబ్ పర్పస్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి, సత్వం సరిపోతుందా లేకపోతే అంటే? అమ్మాయి బీఎస్సీ మైక్రో బయోటెక్నాలజీ అండి. బీఎస్సీ మెడికల్ బయోటెక్నాలజీ. ఓకే, బీఎస్సీ అయిపోయింది.
ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ తీసుకుంటే అండి పీజీ కోర్సెస్ ఉంటాయండి, ఎంఎస్సీ మెడికల్ బయోటెక్నాలజీలోను, అలాగే ఎంఎస్సీ మైక్రోబయాలజీ, దీన్ని లైఫ్ సైన్సెస్ కింద ఒక కేటగిరీ ఉంటుంది. అలాగే మెడికల్ ఫీల్డ్లోకి వచ్చేసరికి మెడికల్ మైక్రోబయాలజీ, అలాగే మెడికల్ బయోటెక్నాలజీ కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మా కింద స్కూల్ ఆఫ్ అలైడ్ సైన్సెస్లో వస్తాయండి. సో ఆఫ్టర్ బీఎస్సీ ఏంటంటే పీజీ చేయొచ్చు. పీజీ చేసిన తర్వాత వీళ్ళకి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎస్పెషలీ మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో మంచి ఆఫర్స్ ఉంటాయండి, అలాగే మెడికల్ కాలేజెస్లో కూడా మంచి ఆఫర్స్ ఉంటాయి, అలాగే ఎస్పెషల్లీ హెల్త్ కేర్ మెడికల్ ల్యాబ్స్లో వీళ్ళకి మంచిగా అవకాశాలు ఉంటాయండి. వీళ్ళు ఇంకా ఫర్దర్గా చదవచ్చు అండి, ఎంఎస్సీ చేయొచ్చు, తర్వాత రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా చేయొచ్చు, లేకపోతే ఇంకా రీసెర్చ్ ప్రోగ్రామ్స్లో ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇలాగ మంచి కెరీర్ ఉంటుందండి. సో ఇది చాలా మంచి కోర్స్ అది. రైట్ సార్, మరో కాలర్ వైజాగ్ నుంచి సత్యబాబు గారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్. ఇది మల్లారెడ్డి యూనివర్సిటీ లైవ్ ఉంది. ఇంజనీరింగ్ ఇది సార్, ఇది మాట్లాడుతుంది. ఇంజనీరింగా సార్, చెప్పండి సార్. అదే ఇప్పుడు మా వైజాగ్ సార్, మా లాస్ట్ అన్సెట్ 20,000 వచ్చింది మాకు అన్సెట్ ర్యాంకు. ఓకే, అక్కడ మనకి మల్లారెడ్డి యూనివర్సిటీలో మనం ఎంత ఏది వస్తుంది సార్? సిఎస్సి వస్తుందా, ఈసీఏ వస్తుందా? చిన్న ఇది మా అడ్మిషన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఎంసెట్ ర్యాంక్తో పాటుగా మాకేంటంటే మెరిట్ బేస్ మీద తీసుకుంటామండి. ఒక స్టూడెంట్కి కనుక 70% ఉంటే వాళ్ళు యూనివర్సిటీలో ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళు అడ్మిషన్ తీసుకోవడానికి. సో ఈ అడ్మిషన్ ప్రొసీజర్ మేము ఒక టైప్ ఏంటంటే మేము ఓన్గా స్కాలర్షిప్ టెస్ట్ ఒకటి పెడతాము, దాన్ని ఎంట్రన్ టెస్ట్ అంటారు. దాన్ని రిజిస్ట్రేషన్ అయ్యి మీరు ఎంట్రన్ టెస్ట్ రాస్తే ఆ స్కోర్ని బట్టి, అలాగే ఇంటర్మీడియట్ స్కోర్ని బట్టి మీకు స్కాలర్షిప్స్ ఉంటాయండి. సో అట్ ద సేమ్ టైమ్ మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, మీరు అది ఫిల్ చేసి యూ కెన్ మీరు అడ్మిషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు అండి. జస్ట్ స్టూడెంట్కి 70% ఉంటే చాలు, మీరు ఇంజనీరింగ్కి ఎలిజిబిలిటీ వస్తుందండి. రైట్ సార్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ బీబీఏ కోర్స్ చేయాలనుకునే వారికి ఎలాంటి విద్యార్హత ఉండాలంటారు? బీబీఏ అనేది ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండి, అది ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, హెచ్ఈసీ కావచ్చు, సిఎస్సీ కావచ్చు, ఏదైనా కానీ ఇంటర్మీడియట్ కానీ ప్లస్ టూలో కానీ ఏ గ్రూప్ అయినా కానీ వాళ్ళు బీబీఏ జాయిన్ అవ్వచ్చు. సో మాకుండే కండిషన్ ఏంటంటే మెరిట్ బేస్ మీద మేము తీసుకుంటాము. సో మినిమం 50% ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ టు డూ ద బీబీఏ ప్రోగ్రామ్ అండి. సో వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ఉంటే వాళ్ళు ఫిల్ చేసేయచ్చు, లేకపోతే యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చి ఒకసారి చూసి కౌన్సిలర్స్ ఉంటారు, అవైలబుల్గా ఉంటారు, వాళ్ళతో మాట్లాడేసి ఇంకా విషయాలు తెలుసుకొని, అలాగే వెబ్సైట్లో ఇంకా డీటెయిల్గా ఉంటాయండి. సో మీరు అన్నీ చూసుకొని మీరు యూనివర్సిటీకి వచ్చి తీసుకోవచ్చు అండి. రైట్ సార్, మరో కాలర్ కొత్తగూడెం నుంచి సురేష్ గారు. హలో. రైట్, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. ఇది మా బాబాయ్ హింసెట్ రాశారు సార్. ఓకే, అయితే ర్యాంక్ రాలేదు, 39 కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి, అది రాలేదు, ర్యాంక్ రాలేదు. ఓకే, క్వాలిఫై కాలేదు హింసెట్. ఓకే, ఇప్పుడు మల్లారెడ్డిలో అంటే ఎట్లా తీసుకుంటారు సార్? ఏమన్నా డొనేషనా, ఎట్లా ఫీజు, ఎట్లా సిఎస్సికి, ఇంజనీరింగ్ సిఎస్సికి? ఓకే, మా యూనివర్సిటీ వచ్చేసరికి, మల్లారెడ్డి యూనివర్సిటీ వచ్చేసరికి టోటల్ మెరిట్ బేస్ మీద అండి. స్టూడెంట్కి కనుక మినిమం ఒక 70% ఉంటే వాళ్ళు బీటెక్ జాయిన్ అవ్వచ్చు. సో మనం వేరే ఇంకోటి టెస్ట్ ఉంటుంది, సో ఆల్రెడీ అది షెడ్యూల్ అయింది, మీరు డీటెయిల్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో కానీ చూడొచ్చు. సో ఆ టెస్ట్ రాయొచ్చు, ఆ టెస్ట్ స్కోర్ను బట్టి, అలాగే మీ ఇంటర్మీడియట్ మెరిట్ బేస్ని బట్టి మీరు ఎంట్రన్స్ తీసుకోవచ్చు అండి. సో ఎంసెట్తో ప్రాబ్లం లేదండి. రైట్ సార్, మల్లారెడ్డి యూనివర్సిటీ ద్వారా అందించే బీబీఏ కోర్సు కర్క్యులం ఎలా ఉంటుందంటారు? సో బీబీఏ వచ్చేసరికి మాది యూనివర్సిటీ, అదే మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇది ఒక యూనిక్ కర్క్యులం అండి. సో ఇదేంటంటే బిజినెస్ చేసేవాళ్ళు, అలాగే బిజినెస్ ఆర్గనైజేషన్స్లో లేకపోతే బిజినెస్ ఇండస్ట్రీస్లో జాబ్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీగా ఈ బీబీఏ ప్రోగ్రామ్ తీసుకుంటారండి. సో బీబీఏ ప్రోగ్రామ్ అనేది మనకి 3 ఇయర్స్ ఉంది, 4 ఇయర్స్ ఉంది. సో యాక్చువల్గా మనకి ఎన్ఈపీ 2020 ప్రకారం స్టూడెంట్కి లిబర్టీ ఉంది, వాళ్ళు 3 ఇయర్స్ చేద్దామంటే 3 ఇయర్స్ చేయొచ్చు, లేదు నేను 4 ఇయర్స్ చేస్తానంటే వాళ్ళకి బీబీఏ హానర్స్ ప్రోగ్రామ్ ఇస్తాం. వాళ్ళకి 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది, దాంతోపాటు అబ్రాడ్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుందండి. సో బీబీఏ 3 ఇయర్స్కి వచ్చేసరికి టోటల్గా 6 సెమిస్టర్స్ ఉంటాయి, అలాగే మనకి 120 క్రెడిట్స్ ఉంటాయండి. సో సెమిస్టర్కి మనకి 22-25 క్రెడిట్స్ ఉంటాయి. సో అలాగే మనం 4 ఇయర్స్ ప్రోగ్రామ్ వచ్చేసరికల్లా దాంట్లో కూడా మనకి 160 క్రెడిట్స్ ఉంటాయి. సో ఈచ్ సెమిస్టర్కి మనకి ఒక 22-25 క్రెడిట్స్ ఉంటాయి. సో దీంతోపాటుగా ఆ కర్కులంలో మెయిన్గా
సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ టూ టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి సమ్మర్ ఇంటర్న్షిప్ ఉంటుంది, ఒకటి ఇంటెన్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఇదంతా కూడా ఇండస్ట్రీ సెంట్రిక్గా డెవలప్ చేయబడిన కరికులం అండి. టోటలీ ఈ కరికులంలో కనుక మీరు డిగ్రీ చేస్తే యూ కెన్ ఎలిజిబుల్ టు డూ జాబ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అట్ ద సేమ్ టైమ్ ద పబ్లిక్ సెక్టర్లో కూడా. ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్కి వెళ్ళి మీరు జాబ్ చేయడానికి ప్రిపేర్ చేసేటట్టుగా కరికులంను ప్రిపేర్ చేసామండి మేము. రైట్, అలాగే బీబీఏ తర్వాత ప్రైవేట్ కావచ్చు ప్రభుత్వ రంగాల్లో ఉన్నత విద్య అవకాశాలు కానీ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయండి? బీబీఏ చేసిన వాళ్ళు ఇది మేనేజ్మెంట్ కోర్స్ అండి. యాక్చువల్గా మనం ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్లో కానీ లేకపోతే ప్రతి ఇన్స్టిట్యూట్లో చూసినా కానీ బిజినెస్ ఆపరేషన్స్ ఉంటాయండి. సో బిజినెస్ ఆపరేషన్స్ అంటే మనకి మార్కెటింగ్ కానీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ, ఫైనాన్స్ కానీ, లేకపోతే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కానీ, ఇలా ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. అది ఏ సెక్టర్ అయినా కానీ, సో మనకి అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, హెల్త్ కేర్ సెక్టర్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, ఏ సెక్టర్ అయినా కానీ ఇవి కామన్గా ఉంటాయి. సో ఈ ఫంక్షనాలిటీస్లోకి ఎంటర్ అవ్వడానికి బీబీఏ చేసిన వాళ్ళు ఈజీగా ఎంటర్ అవ్వచ్చు అండి. ఎందుకంటే బీబీఏలో ఫంక్షనాలిటీ చేయటానికి కావాల్సిన కంపిటెన్సీస్ కానీ, నాలెడ్జ్ బేస్ కానీ, థీరీ కానీ, ప్రాక్టికల్స్ కానీ అంతా కూడా బీబీఏ కరికులంలో ఉంటుంది. సో అలాగే హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చండి వాళ్ళు. ఎంబీఏ ప్రోగ్రామ్ చేయొచ్చు బీబీఏ తర్వాత, అలాగే ఎంఎస్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. మనకు గ్లోబల్గా ఫారెన్ యూనివర్సిటీస్ ఉంటాయి, అక్కడ ఎంఎస్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. సో దీంతోపాటుగా పబ్లిక్ సెక్టర్లో ఎంటర్ అవ్వచ్చు. సో డిగ్రీ లెవెల్ డిగ్రీ ఎలిజిబిలిటీతో పబ్లిక్ సెక్టర్లో ఏ జాబ్ అయినా చేయొచ్చండి. మన గ్రూప్స్ కానీ, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ కానీ, సో ఇలాంటి వాటికి అన్నిటికి కూడా ఎంట్రన్స్ అనేది స్టూడెంట్కి ఉంటుందండి. సో ఇలాగ బీబీఏ చేసిన వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో మంచి అవకాశాలు ఉంటాయి, పబ్లిక్ సెక్టర్లో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మంచి అవకాశాలు ఉంటాయండి. సార్ కాలర్ ఉన్నారు కోదాడ నుంచి, నాగేశ్వరరావు గారు చెప్పండి. సార్ హలో. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇప్పుడు మనం మేనేజ్మెంట్ ద్వారా వెళ్ళాలంటే ఎంత ఉంటుంది, ఏంది ఫీజు అని కనుక్కుందాం అనుకున్నాం సార్. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఒక్కటే కామన్ అడ్మిషన్ ప్రొసీజర్ అండి. సో స్టూడెంట్కి మినిమం ఎలిజిబుల్ మార్క్స్ ఉండాలా, అదేంటంటే బీటెక్కి 70% ఉండాలా మినిమంగా, అలాగే బీబీఏ అదర్ కోర్సెస్కి 50% ఉన్న వాళ్ళు అడ్మిషన్ తీసుకోవడానికి అర్హత పొందుతారండి. సో అలాగే మీరు క్యాంపస్కి వచ్చేసరికి అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు, మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి ఫీ స్ట్రక్చర్ కానీ, అలాగే ఇయర్లీ ఫీజు కానీ అంతా కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు క్యాంపస్కి వచ్చి మా కౌన్సిలర్స్తో మాట్లాడచ్చు అండి. అలాగే మల్లారెడ్డి యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తారు? స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటుగా 2020 స్టార్ట్ అయిందండి. ఇది మనకి ఫస్ట్ ఇయర్లో అరౌండ్ 200 స్టూడెంట్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1200 స్టూడెంట్స్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉన్నారండి. సో బీబీఏలో కానీ, బీకామ్లో కానీ, అలాగే ఎంబీఏ ప్రోగ్రామ్ కానీ, పిహెచ్డి స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కింద వస్తారు. సో ఎస్పెషల్లీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రిసోర్సెస్ తీసుకుంటే మనకి గ్లోబల్ స్టాండర్డ్స్కి మీట్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది యూనివర్సిటీలో ఉందండి. స్మార్ట్ బోర్డ్స్ కానీ, మంచి క్లాస్ రూమ్స్ కానీ, ఏసీ క్లాస్ రూమ్స్ కానీ, సో అలాగే డిజిటల్ లైబ్రరీస్, అలాగే మనకి జర్నల్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ జర్నల్స్ ఉంటాయి. సో అలాగే మనకి కేస్ స్టడీ రిసోర్సెస్ ఉంటాయండి. మాకు ఒక కేస్ స్టడీ సెంటర్ ఉంది. ఆ కేస్ స్టడీ సెంటర్లో హార్వర్డ్ కేసెస్ కానీ, మంచి మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ కేసెస్ అన్నీ కూడా, అలాగే మంచి ఆర్గనైజేషన్స్ కేసెస్ అన్నీ కూడా పూల్ చేసి పెట్టున్నాయండి. సో ఈ కేస్ స్టడీస్ స్టూడెంట్స్ మంచిగా యూజ్ అవుతూ ఉంటాయి. సో అలాగే జర్నల్స్ ఉంటాయి, వాళ్ళు కాంటెంపరీ కాన్సెప్ట్స్ టెక్స్ట్ బుక్స్నే కాకుండా జర్నల్స్లో కూడా చూసి నేర్చుకోవచ్చు. అలాగే డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. సో అలాగే వైఫై ఫెసిలిటీ ఉంటుంది, అలాగే మంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారండి. సో ఒకటి చెప్పాలంటే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో పనిచేసే ఫ్యాకల్టీ అందరు కూడా డాక్టరేట్సే అండి. సో ఒక డాక్టరేట్ మనకి క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తుంటే ఒకలాగా ఉంటుంది. సో వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కానీ చాలా క్వాలిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, స్టూడెంట్కి మంచి గైడెన్స్ ఇస్తారు. వాళ్ళు 3 ఇయర్స్ ముందలు తీసుకుంటే తర్వాత తీసుకుంటే చాలా చేంజ్ వస్తుందండి. స్టూడెంట్ అనేవాడు 3 ఇయర్స్ తర్వాత వాడు ఉద్యోగం చేయడానికి రెడీ చేసేటట్టుగా ఎలాంటి రిసోర్సెస్ కావాలో ఇవన్నీ కూడా, సదుపాయాలన్నీ కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలో అలాగే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఉన్నాయండి. రైట్ సార్. మరో కాలర్ జగిత్యాల నుంచి, శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఏం లేదు, మా పాపది 140,000 వచ్చింది ర్యాంకు. ఓకే. ఇప్పుడు మన కాలేజీలో సీట్ వస్తుందని? వస్తుందండి, తప్పకుండా. మనకి ఇంటర్మీడియట్లో మనకి 70% ఉంటే, మినిమం 70% ఉంటే మీరు సీట్ తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఎంసెట్తో ఇబ్బంది లేదండి.
రైట్ సార్, ఈ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో అసలు టీచింగ్ మెథడాలజీ ఏ విధంగా ఉంటుందంట? ఎస్ సార్, ఇక్కడ మనకి డిఫరెంట్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయండి యూనివర్సిటీలో. ఒకటి తీసుకుంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఉంది, అది టోటల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. అలాగే మనకి అగ్రికల్చర్ సైన్సెస్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అలైడ్ సైన్సెస్ ఉంటుంది, దీంతోపాటుగా మేనేజ్మెంట్ సైన్సెస్ కూడా ఉంటుందండి. సో ఈ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ అనేది పిల్లవాడికి అర్థం అవ్వాలంటే ఒక కరెక్ట్ మెథడాలజీ అలాగే కరెక్ట్ పెడగాలజీ ప్రాక్టీసెస్ అనేది ఫాలో అవ్వాలండి. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ అవగాహన చేసుకుంటేనే వాడికి మేనేజరియల్ డెసిషన్ మేకింగ్ కానీ లేకపోతే మేనేజరియల్ డేటా అనాలిసిస్ కానీ వాడికి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ గురించి ఒక 5 ఇయర్స్ డేటా తీసుకొని నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ ఎలా ఉందని చెప్పాలంటే వీళ్ళకి చాలా స్కిల్స్ కాంపిటెన్సీస్ కావాలండి. ఇవన్నీ కూడా స్టూడెంట్కి ఇంజెక్ట్ చేయాలంటే మనకి మంచి టీచింగ్ మెథడాలజీ కావాలి. సో మాకున్న మెథడాలజీ ఏంటంటే ఫస్ట్ ఫాలో అయ్యేది కేస్ స్టడీ మెథడాలజీ అండి. సో మేము చెప్పినట్టుగా మా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఒక కేస్ స్టడీ సెంటర్ ఉంది, అందరూ ఫ్యాకల్టీ కూడా డాక్టరేట్స్, ఫ్యాకల్టీ కూడా ఓన్గా కేస్ స్టడీస్ రాసే ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళంత స్కిల్స్ ఉన్నాయి ఉన్న ఫ్యాకల్టీకి. సో దీంతోపాటుగా వేరే ఇన్స్టిట్యూట్స్తో కొలాబరేషన్ ఉంది, మంచి ప్రీమియం ఇన్స్టిట్యూట్స్తో, గ్లోబల్ ఇన్స్టిట్యూట్స్తో కొలాబరేషన్ ఉంది. అక్కడ నుంచి మనకి కేస్ స్టడీస్ అనేది మనకి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్కి వస్తాయి. సో ఇవన్నీ కూడా పోల్ చేసుకొని క్లాస్ రూమ్ లెర్నింగ్కి యూజ్ చేస్తామండి. అంటే టెక్స్ట్ బుక్స్లో కాన్సెప్ట్ ఏందని చెప్పడం కాకుండా ఆ కాన్సెప్ట్ని అర్థమయ్యేలాగా చెప్పడానికి ఈ కేస్ స్టడీ మెథడాలజీ చాలా అవుతుందండి. ఈ కేస్ స్టడీలో బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలాగో ప్రొజెక్ట్ చేయడానికి ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం క్లాస్ రూమ్ డిస్కస్ చేస్తాం. ఇదొక మెథడాలజీ అండి. సో దీంతోపాటుగా గేమిఫికేషన్ ఉంటుంది, అలాగే బిజినెస్ సిమ్యులేషన్స్ ఉంటాయి, అలాగే బిజినెస్ మోడలింగ్ ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ యునిక్ టీచింగ్ మెథడాలజీస్తో మేనేజ్మెంట్ స్టూడెంట్స్ని క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ టీచింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మంచిగా ప్రిపేర్ చేసి 3 ఇయర్స్ తర్వాత వాడు ఉద్యోగం చేయటం కానీ, స్టార్టప్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ డెవలప్ అవడానికి కానీ బాగా దోహదపడుతుందండి. బ్యాక్ రైట్ సార్. నెక్స్ట్ కదిరి నుంచి కాలర్ ఉన్నారు, రామకృష్ణారెడ్డి గారు. హలో. హలో సార్. చెప్పండి రామకృష్ణారెడ్డి గారు. సార్, మా అబ్బాయి బీబీ అయిపోయింది సార్. ఎస్ సార్. ఓకే. కర్ణాటక. ఎస్ సార్. ఎంబీఏ చేరాలనుకుంటున్నారు. ఓకే సార్. ఎక్కడ చేరాలా, ఏవే ఉన్నాయి సార్ దాంట్లో ప్రోగ్రామ్స్? యా, మనకి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో చెప్పినట్టుగా సో యూజీ ప్రోగ్రామ్తో పాటుగా పీజీ ప్రోగ్రామ్ కూడా ఉన్నాయండి. అది ఎంబీఏ ప్రోగ్రామ్ మేము ఆఫర్ చేస్తూ ఉంటాం. సో ఎంబీఏలో మేము ముఖ్యంగా ఆఫర్ చేసేది 4 మేజర్ స్పెషలైజేషన్స్ అండి. అది మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్, అలాగే బిజినెస్ అనలిటిక్స్. ఇవి ఎక్కువ స్టూడెంట్స్ ఆప్ట్ చేసుకుంటున్నారండి. సో దీంతోపాటుగా ఎంబీఏ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ కానీ, ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ ఇవి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసామండి పీజీ లెవెల్ కోర్సెస్లో. సో దీంట్లో కూడా ఎంబీఏ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా స్పెసిఫిక్గా నేరో స్కిల్స్ కావాలన్నా, ఇంకా స్పెషలైజ్డ్ స్కిల్స్ కావాలంటే వాళ్ళు ఎక్కువ పీజీ ప్రోగ్రామ్స్ ప్రిఫర్ చేస్తారండి. దాంట్లో ఎంబీఏ ప్రోగ్రామ్ ప్రిఫర్ చేస్తుంటారు. సో మేము ఆఫర్ చేసేది ఈ 4 స్పెషలైజేషన్స్ అండి. దీంట్లో ఎక్కువ స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రెజెంట్గా బిజినెస్ అనలిటిక్స్ని ఎక్కువ చూజ్ చేసుకుంటున్నారండి. సో కాంటెంపరీగా మనకి అన్ని కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ వాళ్ళు వెళ్ళటానికి, అలాగే ఫైనాన్షియల్ అనలిస్ట్ జాబ్స్ కానీ, మార్కెటింగ్ అనలిస్ట్ జాబ్స్ కానీ ఇలాంటి జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ప్రజెంట్గా ఎక్కువ మన బీబీఏ చదివిన వాళ్ళు కానీ, డిగ్రీ చేసిన వాళ్ళు ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ చూజ్ చేసుకుంటున్నారండి. మీ అబ్బాయి అలా చేయొచ్చు అండి. రైట్ సార్. అలాగే బీబీఏ విద్యార్థులకు మల్లారెడ్డి యూనివర్సిటీలో మీరు అందించే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అవునండి. సో ఇక్కడ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకేంటంటే ఇప్పుడు ప్రెజెంట్గా ఏ ప్రోగ్రామ్ చేసిన తర్వాత అయినా కానీ, అది బీబీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఏ డిగ్రీ ప్రోగ్రామ్ చేసిన తర్వాత అయినా వాడికి ఉద్యోగ అవకాశాలు అనేది రావాలి. సో దానికోసం ఏంటంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ చేశారు. సో ప్రెజెంట్ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ, లేకపోతే ఏ గ్రూప్ ఆఫ్ డిగ్రీ తీసుకున్నా కానీ మనకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కంపల్సరీ ఉంటుందండి. సో మన బీబీఏ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే, సో ఫస్ట్ మేము సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఆఫర్ చేస్తామండి. ఇదేంటంటే సెకండ్ ఇయర్లో వాళ్ళు సమ్మర్ బ్రేక్లో ఒక 4 వీక్స్ వాళ్ళు సమ్మర్ ఇంటర్న్షిప్ చేస్తారు. ఆ ఇంటర్న్షిప్ చేయడానికి స్టూడెంట్స్కి ముందలగానే వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం, ముందలగానే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తామండి. సో ఒక్కొక్క స్టూడెంట్కి ఒక గైడ్, పర్టికులర్గా ఒక గైడ్ని అలాట్ చేస్తాం. ఇదేంటంటే గ్రూప్ ప్రాజెక్ట్స్ కానీ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ చేయాలి. ఇండివిజువల్గా స్టూడెంట్ అనేవాడు కంపెనీకి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయాలి. దానికోసం ఏంటంటే మనం సెకండ్ ఇయర్లోనే క్లాసుల్లో వాళ్ళకి ఎలా చేయాలి, అలాగే ఎలాగ పెర్ఫామ్ చేయాలి ఇంటర్న్షిప్ టైంలో, ఎలాగ ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలాంటి డేటా తీసుకురావాలి, సో ఇవన్నీ కూడా మనం ముందులైన క్లాస్ రూమ్స్తో చెప్పేసి ఒక గైడ్ అలాట్ చేస్తాము. ఆ గైడ్ అనేవాడు స్టూడెంట్కి ఇంకా మైన్యూట్ లెవెల్లో
మైక్రో లెవెల్లో కౌన్సిలింగ్ ఇస్తాడండి. అలాగే ఇవన్నీ చేసిన తర్వాత కంపెనీని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ కంపెనీ సెలెక్షన్లో సో మాకు ఒక డిపార్ట్మెంట్ ఉందండి, ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి. సో వాళ్ళ కంపెనీస్ అనేవాళ్ళు యూనివర్సిటీతో టైఅప్స్ ఉంటాయి, అలా ఎంఓయూస్ ఉంటాయి, అలా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. సో ఒక పద్ధతి ఏంటంటే మేము వాళ్ళకి అలాట్ చేస్తాం కంపెనీస్. ఇంకో పద్ధతి ఏంటంటే స్టూడెంట్కి వాలంటీర్గా కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు కంపెనీ అనేది. సో వాళ్ళు కంపెనీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంపెనీలో ఒక ఇంటర్నల్ ఎక్స్పర్ట్ ఉంటారు. సో ఇంటర్నల్ ఎక్స్పర్ట్ కూడా వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు. సో ఈ విధంగా అకాడమిషియన్స్ అలాగే గైడ్ అయిన వాడు ఒక అకాడమిషియన్ ఉంటాడు, ఆయన ఇచ్చే ఇన్పుట్స్ ఆయన ఇస్తాడు. అలా సేమ్ టైం కంపెనీలో ఒక గైడ్ ఉంటారు, అలాగే ఒక ఎక్స్పర్ట్ ఉంటారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి రెండు ఇన్స్ట్రక్షన్స్ స్టూడెంట్కి వస్తాయి. సో దీనివల్ల ఏంటంటే వాడికి స్కిల్ నేర్చుకోవడానికి, ఎలాంటి స్కిల్ అయినా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది సమ్మర్ ఇంటర్న్షిప్లో 4 weeks టైం. అలాగే సేమ్గా మనకి థర్డ్ ఇయర్లో అట్లీస్ట్ 11 weeks, టోటల్ 11 weeks మనం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, అది ఇంటెన్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కింద అలాట్ చేస్తామండి. సో ఈ 11 weeks వాడు మళ్ళీ కంపెనీకి వెళ్తాడు, ఆ కంపెనీలో ఫంక్షనాలిటీ చూస్తారు, ఆ కంపెనీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు, దానికి మళ్ళీ గైడెన్స్ ఉంటుంది, మా అకాడమిషియన్స్ గైడెన్స్ ఉంటుంది, అలా కంపెనీ వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. సో ఇలాగా ప్యాకెడ్గా తీసుకుంటే టోటల్గా 4+12 16 weeks ఇంటర్న్షిప్ అనేది బీబీఏ స్టూడెంట్కి ఉంటుంది. ఒక 16 weeks అంటే టోటల్గా 3 ఇయర్స్లో ఒక సెమిస్టర్ వాడికి ఇంటర్న్షిప్లోనే గడుపుతాడండి. ఎందుకంటే ఇంటర్న్షిప్ చేయటం వల్ల వాడికి ప్రాక్టికల్ స్కిల్స్ కానీ, అలాగే కాంపిటెన్సీస్ కానీ, నాలెడ్జ్ కానీ, అలాగే ప్రెజెంట్గా కాంటెంపరీగా ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసే స్కిల్ సెట్స్ కానీ ఈ నేర్చుకోవటానికి బాగా ఇంటర్న్షిప్ అనేది బాగా అవకాశం ఉంటుందండి. సో దాన్ని మా కరికులంలో చాలా స్ట్రాంగ్గా పెట్టాం. దాన్ని ఇంకా బాగా ఎక్స్పర్ట్ సపోర్ట్స్తో, అలాగే మా ఫ్యాకల్టీ సపోర్ట్స్తో దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నామండి. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. ఎస్ఆర్ నగర్ నుంచి సిద్ధార్థ్ గారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. అది ఎంసెట్ లో ర్యాంక్ తక్కువ వచ్చింది సార్, సిఎస్సీ గ్రూప్ జాయిన్ అవ్వాలి మల్లారెడ్డి యూనివర్సిటీలో, ఎలా సార్? ఓకే, మీకు చెప్పినట్టుగా అడ్మిషన్ ప్రొసీజర్ మీకు మినిమం ఒక 70% ఉంటే మీరు ఎలిజిబుల్ ఉందండి. మీరు వచ్చి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవచ్చు, ఎంసెట్తో ఇబ్బంది లేదండి మనకి. రైట్ సార్, మల్లారెడ్డి యూనివర్సిటీలో బీబీఏ విద్యార్థులకు వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయంటారు? సో ఇది ఒక కొత్త కల్చర్ అండి. అంటే మనకి రీసెంట్గా ఒక 5-6 ఇయర్స్ నుంచి ఒక కల్చర్ అనేది బాగా స్ట్రాంగ్ అయింది. అంటే దీనికి ఏంటంటే ఇదివరకు ఏంటంటే కాలేజెస్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్స్ ఉండేవి. సో ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీస్లో స్టార్టప్ సెల్స్ అనేది స్టార్ట్ అయ్యింది. సో మల్లారెడ్డి యూనివర్సిటీకి వస్తే ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ, లేకపోతే స్టార్టప్స్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ, స్టూడెంట్ ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయడానికి మాకు టీహబ్తో టైఅప్ ఉందండి, అలాగే గ్లోబల్ యూనివర్సిటీస్తో టైఅప్ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే వాటికి ఒక యూజీ స్టూడెంట్ అనేవాడు బిజినెస్ స్టార్ట్ చేయాలి, వాడికి ఒక మంచి ఐడియా ఉంది, వాడికి ఒక ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నాయి, ఒక మంచి థాట్ ప్రాసెస్ ఉందంటే వాళ్ళని మోటివేట్ చేస్తాం, వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా ట్రైనింగ్ కానీ, కౌన్సిలింగ్ కానీ, కన్సల్టేషన్స్ కానీ వాడికి ప్రొవైడ్ చేస్తామండి. సో ఇవన్నీ కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్ చేసే పని ఇది. సో ఏదన్నా ఒక స్టూడెంట్ అనేవాడు నాకు ఈ ఐడియా ఉందని వస్తే, సో మా ఇంక్యుబేషన్ సెంటర్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వాళ్ళ స్టూడెంట్ ఐడియాకి సపోర్ట్ చేసి ఆ ఐడియా నుంచి ప్రొడక్ట్ కానీ, సర్వీస్ కానీ ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రాసెస్లో ఎలాంటి స్టెప్స్ అయితే ఉంటాయో ఆ స్టెప్స్ అన్నిటిని కూడా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేటట్టుగా మా ఎక్స్పర్ట్స్ వాటికి సపోర్ట్ ఇస్తారండి. సో దీంతోపాటుగా వాడి ఐడియా కనుక, స్టూడెంట్ ఐడియా కనుక బిజినెస్గా అవుతుంది, ఒక మోడల్గా ఫీజిబిలిటీ ఉందంటే యూనివర్సిటీ ఒక సీడ్ క్యాపిటల్ ఇస్తుందండి. వాడు ఆ సీడ్ క్యాపిటల్ తీసుకొని వాడు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, బిజినెస్ చదువుతానే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మాకుండే అడ్వాంటేజ్ ఏంటంటే యూనివర్సిటీ క్యాంపస్లోనే స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే యూనివర్సిటీ క్యాంపస్లోనే వాడు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అండి. స్టార్ట్ చేసిన తర్వాత 3 ఇయర్స్ కానీ, లేకపోతే బీటెక్ కోల్ కానీ అనే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎంఓఎస్ తీసుకొని మళ్ళీ బిజినెస్ బయట స్టార్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇలాగా మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ స్టార్టప్స్కి మంచి ఎంకరేజ్మెంట్, అలాగే ప్రోత్సాహాలు చాలా ఉన్నాయండి. మల్లారెడ్డి యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే కోర్స్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ కావచ్చు, ప్లేస్మెంట్ అవకాశాలు ఎలా ఉంటాయంటారు? సి మల్లారెడ్డి యూనివర్సిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక స్ట్రాంగ్ రూట్స్ ఉన్న యూనివర్సిటీ అండి. సో దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క ఫంక్షన్కి ఒక డిపార్ట్మెంట్, ఒక హైరార్కీ ఉంటుందండి. సో ఫస్ట్ తీసుకుంటే రీసెర్చ్ మనం తీసుకుంటే
డీన్ ఆఫ్ రీసెర్చ్ ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అనేది ఒక సపరేట్గా ఉంటుంది. సో ఈ ప్లేస్మెంట్స్ కూడా ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక హైరార్కీ ఉంటుంది. సో ఈ హైరార్కీలో డైరెక్టర్స్ కానీ లేకపోతే డీన్స్ కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్స్ కానీ అంతా కూడా ఒక టీమ్ అనేవాళ్ళు ఉన్నారండి. సో ఈ టీమ్ అనేవాళ్ళు వీళ్ళ పని ఏంటంటే, సో ప్రతి బ్రాంచ్లో అది బీబీఏ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ప్రతి బ్రాంచ్లో కూడా స్టూడెంట్కి ఎలాంటి ట్రైనింగ్ కావాలి, అలా కంపెనీ ఎలాంటి స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది వాళ్ళు అనాలిసిస్ చేసుకొని ఒక స్కిల్ సెట్ రాసుకుంటారండి. సో బీబీఏ స్టూడెంట్కి ఈ స్కిల్ సెట్ కావాలి, ఈ కమ్యూనికేషన్ స్కిల్ సెట్ కావాలి, సాఫ్ట్ స్కిల్ సెట్ కావాలి, అలాగే మేనేజరియల్ స్కిల్ సెట్ కావాలి, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ సెట్ కావాలి. సో ఇలాగ ఒక స్కిల్స్ అనేది లిస్ట్ ఆఫ్ చేసుకొని ఆ స్కిల్ని స్టూడెంట్కి ఇవ్వడానికి స్పెసిఫిక్గా ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ చేత ఎగ్జిక్యూటివ్గా ఎక్స్క్లూజివ్గా ట్రైనింగ్ అనేది స్టూడెంట్కి ఇస్తూ ఉంటారండి. సో ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లేస్మెంట్స్ని కంపెనీస్ని ఇక్కడ తీసుకురావటం అదొక పని అండి. సో మా దగ్గర ఏంటంటే రీసెంట్గా చూస్తే మినిమం 35 కంపెనీస్ వచ్చినాయండి క్యాంపస్కి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ సెలెక్టెడ్. ఎవరైతే మాకు ప్లేస్మెంట్ కావాలి, మేము ఉద్యోగం చేయాలి అని బీబీఏ స్టూడెంట్ ఉన్నాడంటే సో వాడికి కంపల్సరీగా ప్లేస్మెంట్ వచ్చిందండి. సో ప్రీవియస్గా మినిమం ప్యాకేజ్ మనకి 6 lakhs నుంచి వచ్చింది, మ్యాక్సిమం ప్యాకేజ్ 12 lakhs వాటికి స్టూడెంట్ తీసుకుంటున్నారండి. సో ఇవన్నీ కూడా యూనివర్సిటీలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ చూసుకుంటాయండి. రైట్ సార్, కాల్ రెడీగా ఉన్నారు వైజాగ్ నుంచి. యోగి గారు నమస్తే సార్, మాట్లాడండి సార్. హలో చెప్పండి సార్. సార్ నమస్తే సార్, నా పేరు యోగి అండి. చెప్పండి సార్. సార్కి కూడా నమస్తే చెప్పండి సార్. చెప్పండి చెప్పండి సార్. నాది బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయింది, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. ఓకే, అయితే నేను ఎంబీఏ చేయాలని అంత ముందు అనుకున్నాను కానీ చేయలేదు సార్, అయితే ర్యాంక్ రాలేదు. ఓకే, ప్రజెంట్ అయితే ఎంబీఏ చేయాలని ఉంది, దానికి ప్రాసెస్ చెప్తారు సార్? నేను డిస్టెన్స్లో చేయాలనుకుంటున్నాను, మీ ద్వారా అది అవుతుందండి? డిస్టెన్స్ లేదండి, మేము రెగ్యులర్గానే ఆఫర్ చేస్తున్నాం, ఫుల్ టైం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నామండి. పీజీ కానీ యూజీ కానీ ఏదైనా మేము ఫుల్ టైం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. బట్ మీరు బీఎస్సీ ఎనీ డిగ్రీ చేయొచ్చు అండి, వాళ్ళు బీఎస్సీ కావచ్చు, బీటెక్ కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, ఎనీ డిగ్రీ ఎంబీఏ చేయొచ్చు అండి. సో మీరు ఒక 60% ఉంటాయి డిగ్రీ లెవెల్లో, సో మీరు ఎలిజిబిలిటీ వస్తుందండి, మీరు ఎంబీఏ ఎలాంటి డౌట్ లేకుండా చేయొచ్చు అండి. సార్, ఫైనల్గా మల్లారెడ్డి యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సెస్ చేయాలనుకునే విద్యార్థులకు ఏం చెప్తారు? ఫస్ట్ మల్లారెడ్డి యూనివర్సిటీ తీసుకుంటే ఇది ఒక గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ అండి. ఆల్రెడీ 4 years back స్టార్ట్ అయింది, 2020లో స్టార్ట్ అయింది. మంచి ఫౌండేషన్, ఫండమెంటల్స్, ఎథికల్ వాల్యూస్, మంచి రూట్స్, మంచి విజనరీ లీడర్షిప్తో స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కానీ స్టూడెంట్ అనేవాడికి మంచి స్కిల్ సెట్ కానీ మంచి ఎడ్యుకేషన్ కానీ వస్తుంది. సో అలాగే మనకి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ తీసుకుంటే, నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా 200 students స్టార్ట్ అయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 1200 students మా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఉన్నారు. సో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో మన ఫస్ట్ ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఉన్నారండి. మనకి ఆల్మోస్ట్ అందరు కూడా పిహెచ్డి వాళ్ళే, మంచి ఎక్స్పర్ట్సే, మంచి టీచింగ్ మెథడాలజీ మీద అవగాహన ఉన్నవాళ్ళు, పెడగాలజీ మీద అవగాహన ఉన్నవాళ్ళు. సో ఇవన్నీ కూడా స్టూడెంట్కి ఎలాంటి స్కిల్స్ కావాలన్నా, నాలెడ్జ్ కావాలన్నా మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫ్యాకల్టీ మీకు అందిస్తారండి. అలాగే మనకి రిసోర్సెస్ పరంగా తీసుకుంటే, సో మనకి స్మార్ట్ బోర్డ్స్ కానీ, అలాగే డిజిటల్ లైబ్రరీస్ కానీ, అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందండి. హైదరాబాద్లో ప్రతి చోటకి మన బస్, మల్లారెడ్డి యూనివర్సిటీ బస్ కనెక్టివిటీ ఉంది. సో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మన స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ తీసుకుంటే ఒక స్టూడెంట్ అనేవాడు తర్వాత డిగ్రీ చేసిన తర్వాత కానీ, పీజీ చేసిన తర్వాత కానీ వాడు ఎలాంటి కెరీర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఎలాంటి కెరీర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఆ కెరియర్ని ఇవ్వటానికి మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ భరోసా ఇస్తుందండి. రైట్, థ్యాంక్ యూ సార్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి, మల్లారెడ్డి విశ్వవిద్యాలయం గురించి వివరాలు అందించినందుకు. ఇది ఇవాల్టి ఎన్ కెరియర్స్. నమస్తే.